అయితే మేము 2022లోనే ఇసాగయ్య గారు ఫస్ట్ అమలాపురంలోనే ప్రేయర్కి రావడం జరిగింది. అప్పుడైతే నేను జాబ్ కోసం వచ్చాను. మరి నేను వచ్చి ప్రేయర్ చేసుకున్న వెంటనే నీకు ఉద్యోగం రెడీగా ఉంది, నువ్వు వెళ్ళి జాయిన్ అవ్వు అని చెప్పారు. అయితే నేను ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చాను అన్నా అంటే, అది కాదు, నీ కోసం రెడీగానే ఉంది, సిద్ధం చేసి ఉంచాడు దేవుడు అని చెప్పగానే ఆ మన్నాడే నాకు మా హస్బెండ్ చేసే కంపెనీలోనే నాకు వెంటనే జాబ్ రెడీగా ఉందని చెప్పి వాళ్ళ బాసే మా కంపెనీలో నేను తీసుకుంటానని చెప్పి అందులోనే ఉద్యోగం రావడం జరిగింది. ఒకరోజు యూట్యూబ్లో నేను చూస్తుంటే ఆయన వాక్యం ద్వారా మాట్లాడారు, నువ్వు నీ కుటుంబం ద్వారా రా, ఆశీర్వాదం అంటే ఏంటో చూస్తావని. అయితే ఆగస్టులో 2022లో నేను వచ్చాను. కుటుంబంగానే మా హస్బెండ్, నేను, మా బాబు ముగ్గురు వచ్చాము. అయితే వచ్చిన తర్వాత కుటుంబ ఆశీర్వాదం అంటే ఏంటి ప్రభువా అని చెప్పి నేను ప్రేయర్ చేసుకున్నాను. అయితే 2 వీక్స్ అయ్యేసరికి నేను కన్సీవ్ అయ్యానని తెలిసాను. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు జాండీస్ వచ్చినాయి, 5 ఇయర్స్ గ్యాప్ తీసుకోవాలి, సెకండ్ బేబీకి ఛాన్స్ అయితే లేదని చెప్పాలి చాలా డాక్టర్స్. అయితే ఇది నీవిచ్చిన గర్భఫలం కనుక నేను 9 నెలలు వచ్చి ప్రేయర్ చేయించుకుంటాను. దేవుని దయ వల్ల బిడ్డ నేను క్షేమంగా ఉండేలా సహాయం చేయి ప్రభు అని అనుకునేదాన్ని. అలాగే ఇసాగా ద్వారా చేయించుకున్నాం ప్రార్థన. 10 నెలలు అయినా డెలివరీ అవ్వలేదండి, 10వ నెల కూడా వచ్చింది. అయితే డాక్టర్స్ అయితే సర్జరీ చేయకూడదమ్మా నీ కండిషన్ బట్టి, ఎందుకంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నీకు జాండీస్ వచ్చినాయి కదా, ఇప్పుడు కూడా కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి. సో నీకు ఇప్పుడు మేము ఆపరేషన్ అయితే చేయలేము, నార్మల్ అయ్యేలాగే చూడాలి మనము, నార్మల్ అయ్యే వరకు వెయిట్ చేద్దామన్నారు. నేను 10వ నెలలో వచ్చి కూకట్పల్లిలో ప్రార్థన చేయించుకున్నాను. నార్మల్ డెలివరీలో అయ్యేలా ప్రార్థన చేయండి అన్న, 10వ నెల వచ్చేసింది అనేసరికి నీకు నార్మల్ డెలివరీ అవుతుంది, నువ్వు వెళ్ళమ్మా అని చెప్పారు. ఆయన చెప్పిన నెక్స్ట్ వీక్ సండే రోజు నైట్ పెయిన్ స్టార్ట్ అయినాయి అని హాస్పిటల్కి వెళ్తే నైట్ 12 o'clock నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clock వరకు చూశారు. ఎంత పెయిన్స్ ఉన్నా కానీ నార్మల్ డెలివరీలు అయ్యేలా లేదమ్మా, ఆపరేషన్కి అన్నీ రెడీ చేసేస్తున్నాము, ఇంకా ఆపరేషనే చేయాలి, తప్పని కండిషన్ ఇదని చెప్పి అన్నీ రెడీ చేసేసారండి. అయితే మా మదర్ అప్పుడు ప్రేయర్ ఆయిల్ తీసుకొచ్చి నా నోట్లో వేశారు, ప్రభువా నువ్వు చెప్పావు నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పి. ఇప్పుడేమో ఆపరేషన్ అంటున్నారు కనుక చెప్పిన వాగ్దానం ఎప్పుడూ అబద్ధం కాదు, అబద్ధం కాలేదు మా జీవితంలో, నార్మల్ అవుతుందని మేము నమ్ముతున్నామంటే అదేవిధంగా మా మదర్ తీసుకొచ్చి ప్రేయర్ ఆయిల్ నా నోట్లో వేయగానే బేబీ వెంటనే డాక్టర్స్ పొజిషన్ వచ్చింది, నార్మల్ అయిపోతుందని చెప్పి విత్ ఇన్ సెకండ్స్లోనే నార్మల్ డెలివరీ అయిందండి. చీసిన సాక్ష్యం దేవుడు దీవించింది కాక.